హాయ్ అండి, నేను ప్రత్యూష. వెల్కమ్ టు క్వీన్స్ టేస్ట్. ఈరోజు మన హెల్దీ అండ్ న్యూట్రిషియస్ రెసిపీ పోహా లడ్డు. ఈ లడ్డు అంతా న్యూట్రియన్స్తో నిండి ఉంటుంది. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే, ఇది అటుకులతో చేసామంటే అందరూ ఆశ్చర్యపోతారు. మరి ఇంత టేస్టీ లడ్డూని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక కప్పు అటుకుల్ని అందులో వేసుకోండి. అటుకుల్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే క్రిస్పీగా ఫ్రై అవుతాయి. అటుకులు చాలా తేలిగ్గా అరిగిపోతాయండి. ఇది చాలా లైట్ ఫుడ్, ఇంకా ఇందులో విటమిన్స్ మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అటుకులు పట్టుకుంటే విరిగిపోయేంత క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అవ్వడానికి 3-4 నిమిషాలు టైం పడుతుంది. అటుకులు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు 1/4 కప్ నువ్వుల్ని మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా వీటిని రోజు తీసుకుంటే చాలా మంచిది. నువ్వులు లైట్గా కలర్ మారాయండి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/4 కప్ వేరుశనగ పప్పును కూడా ఫ్రై చేసుకోండి. ఒక గుప్పెడు వేరుశనగ పప్పును కనుక తింటే అప్పటికప్పుడు ఎంత నీరసంగా ఉన్నా ఎనర్జీ వస్తుందండి. దీన్ని ఎనర్జీ బూస్టర్ అని కూడా అంటారు. వేరుశనగ పప్పు హెయిర్ గ్రోత్కి, వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. వేరుశనగ పప్పు వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఆరనిద్దాం. ఇప్పుడు ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇందులో 1/2 కప్ ఎండు కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎండు కొబ్బరిలో డైటరీ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇంకా ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎండు కొబ్బరిని మనం రోజు తినడం వలన ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే అనీమియాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి మన ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా మన బ్రెయిన్ కూడా సరిగా ఫంక్షన్ అయ్యేలా చేస్తుంది. ఇది ఫ్రై అయిపోయిందండి. దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ముందే ఫ్రై చేసుకున్న అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పౌడర్ను ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలాగే మళ్ళీ ఫ్రై చేసుకున్న నువ్వుల్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పౌడర్ని కూడా అదే బౌల్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ ఇలానే వేరుశనగ పప్పును కూడా గ్రైండ్ చేసుకోవాలండి. నేను వేరుశనగ పప్పు పైన పొట్టు తీసానండి, మీరు కావాలంటే పొట్టుతో పాటు గ్రైండ్ చేసుకోండి. ఈ పౌడర్ని కూడా బౌల్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎండు కొబ్బరిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 కప్ సన్నగా తరిగిన బెల్లాన్ని అదే జార్లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పౌడర్ని కూడా బౌల్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇందాక కొబ్బరిని వేయించుకున్న ప్యాన్లోనే 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ను యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. కిస్మిస్ ఫ్రై అయిపోతే రౌండ్గా బెలూన్లా వస్తాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యితో పాటు పౌడర్లో యాడ్ చేసేసుకోండి. నెయ్యి వేడిగా ఉన్నప్పుడే ఒకసారి స్పూన్తో మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చేత్తో వాటిని రౌండ్గా మీకు కావాల్సిన సైజులో లడ్డూలా చేసుకోండి. ఎంతో హెల్దీ అయిన న్యూట్రిషియస్ లడ్డూని ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూశారు కదండి. దీన్ని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసుకోండి. రోజు 1 గ్లాస్ పాలతో పాటు 1 లడ్డూని పిల్లలకి ఇచ్చారంటే ఇంకా న్యూట్రిషన్ గురించి భయపడాల్సిన పనే ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మా క్వీన్స్ టేస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.